శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో ముఖ్యంగా మనము మీనరాశి గురించి తెలుసుకుందాం. మరి మీనరాశి ఇది జలతత్వ గల రాశి. మరి మీనరాశిలో జన్మించడం అనేది కూడా మంచి గొప్ప విషయంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మీనరాశి 2019 మీకు ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క మీనరాశి జలతత్వపు రాశి అవ్వడం వలన 2019 ఆర్థికంగా చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. డబ్బును బాగా సంపాదించబోతున్నారు. భూములు, వాహనాలు, ఇల్లు కొనుక్కుంటే మంచి లాభం జరుగుతుంది 2019. ఉద్యోగ అవకాశాలు కూడా బాగా వచ్చేస్తాయి. ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం మీరు తలచిన ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకునేవారు, విదేశాలలో చదువుకున్నవారు, విదేశాలలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గురు సాయిని ఆరాధించాలి. గురు సాయిని అంటే శిరిడి సాయిని ద్వారకామయి కనుక మీరు వెళ్ళి మీ పాదాలు ద్వారకామయిలో మోపినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క మీనరాశి, ఈ యొక్క మీనరాశికి అధిపతి ఎవరండి? గురువే. గురువు జ్ఞానకారకుడు. కాబట్టి మీలో ఒక మంచి స్థాయి పెరగాలన్నా కూడా నేను చెప్పినట్టుగా చేయాలి. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, 2019 మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. అప్పుడు మీకు మంచి స్థాయి కీర్తి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. నేను ఎవరైనా కూడా ఎవరికైతే అదృష్టం కలుగుతుందో ఆ అదృష్టవంతులు తప్పకుండా నన్ను కలుస్తారని కూడా నేను ఆ భగవంతుని విశ్వసిస్తున్నానండి. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీ పేరు, మీ కరెక్షను మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మా మెంబర్స్లో, మా ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా చేస్తామో కరెక్షను అంతే చక్కగా, అంతే సమయస్ఫూర్తితో మీ పేరు కరెక్షన్ చేసి ఇవ్వగలుగుతాము. ఇది మీరు తప్పకుండా గమనించాలండి. ఏదైనా కూడా మంచి చేయాలి, మంచి ఉద్దేశంతో కనుక మనం ముందుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా బాగుపడాలి. ఆ ప్రతి ఒక్కరూ బాగుపడి 10 ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మీరు తెలియపరచాలి, వాళ్ళను బాగుపరచాలి, వాళ్ళు చల్లగా చక్కగా సుఖంగా ఉండాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోండి. తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.